ఇంకో అంటే పెద్ద స్టార్ అను లేకపోతే అలా అలా చూడను, లేకపోతే మీరు కూడా అరే చూడరు అనుకుంటున్నా. ఎందుకు కనెక్ట్ సాయిపల్లికి అవుతామంటే తను మనసుతో చూస్తుంది, మనసుతో మాట్లాడుతుంది. నిజంగా నాకు ఒక మంచి ఫ్రెండ్ అంటే మనసుతో మాట్లాడితే ఇలా కనెక్ట్ అవుతారా అని ఈరోజు కనపడుతుంది నాకు. నేను నేర్చుకుంటా సాయిపల్లి గారు, మనసుతోనే మాట్లాడాలి. ఎందుకంటే నేను అప్పుడప్పుడు ఏమన్నా కథల గురించి ఏమన్నా మాట్లాడినా అంటే తను ఎంత కేర్ తీసుకుంటుందో అవతల వ్యక్తి గురించి, మా అమ్మగారికి బాగా తెలుసు, అలానే వాళ్ళ అమ్మగారు నాకు బాగా తెలుసు. అంటే ఒక మనిషి అంటే నేననే కాదు, ఎవరికి వచ్చినా ఆ ప్రాబ్లం తను ఎలా ముందుకొచ్చి నాకు ఆ స్క్రిప్ట్ పంపించు, నేను చదివి విని బాగుందా లేదా నేను చెప్తాను అని, అంటే అంత ప్రేమని తను ఇవ్వగలదు. అందుకే మీ అందరినీ ఇలా సాధించుకుంది, మా అందరినీ సాధించుకుంది. థ్యాంక్ యూ సాయి పల్లవి గారు ఫర్ కమింగ్ అండ్ విషింగ్ అస్, ఇట్ మీన్స్ ఎ లాట్. లవ్ యూ సో మచ్, రెస్పెక్ట్ యూ, థ్యాంక్ యూ సో మచ్. పాపం ఒంట్లో బాగాలేదు, మీరు దయచేసి కొంచెం బయలుదేరితే బెటర్. ఒంట్లో బాగోపోయినా వచ్చారు మన కోసం, సే థ్యాంక్స్ టు హర్. అండ్ ముఖ్యంగా మాట్లాడాల్సింది ఫస్ట్ ఈ సినిమాకి ప్రాణం పోసిన మా దేవి శ్రీప్రసాద్ గారు, మా రాక్ స్టార్. రాక్ స్టార్ ఈజ్ అ రియల్ రాక్ స్టార్. వై ఎందుకు అంటున్నానంటే నాకు ఎప్పుడో చిన్నప్పుడు లైక్ ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఒక మాట ఇచ్చారు, నీకు సినిమా ఇస్తే నీకు బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇస్తానని. సో ఆ బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఈ సినిమా ద్వారా నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ దేవి గారు. ఎందుకంటే సినిమా మామూలుగా మంచి సినిమా తీస్తే హిట్ అవ్వచ్చు, కానీ అది బ్లాక్ బస్టర్ అవ్వాలంటే మా యొక్క పాటలు సూపర్ హిట్ అయి ఉండాలి. సో ఆ బ్లాక్ బస్టర్ పాటలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ దేవి గారు. అండ్ సాగర్ గారు థ్యాంక్ యూ ఫర్ సింగింగ్ ఆసమ్. అండ్ అలానే సుజిత్ గారు థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ మీ రియలీ నైస్. థ్యాంక్ యూ కిషోర్ గారు అండ్ మా ఆడాళ్ళందరికీ. అండ్ సినిమాలో ఎంతో గొప్ప నటులతో చేశాను, ఖుష్బు గారు, రాధికా గారు, ఊర్వశి గారు, ఝాన్సీ గారు, అలా సత్య గారు, రాజశ్రీ గారు, కళ్యాణి నటరాజన్ గారు, అలా చాలామంది లేడీస్తో పనిచేశాను. అలానే మా బాబాయ్లు చాలామంది ఉన్నారు, బెనర్జీ గారు, అలా చాలామంది. సో అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్. అండ్ ముఖ్యంగా ఈ సినిమా నేను ఒప్పుకోవటానికి కారణం నాకు బాగా ఇష్టమైన, ప్రేమించిన, నాకు చాలా వెరీ క్లోజ్ ఫ్రెండ్ మా సుధాకర్ గారు. ఇంత నమ్మి సినిమా తీసినందుకు నేను కేవలం ఆయన కోసం ఈ సినిమా చేశా. అండ్ థ్యాంక్ యూ సుధాకర్ గారు ఫర్ గివింగ్ మీ సచ్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఇది నా కెరియర్లో బెస్ట్ సినిమాగా నిలిచిపోతుంది, రాసి పెట్టుకోండి. March 4 వస్తున్నాం మీ ముందుకి ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఈ సినిమా మిమ్మల్ని ఏదైతే నాకున్న స్ట్రెంగ్త్, ఫ్యామిలీ, ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఇన్ని రోజులు మిస్ అయ్యారో అది ఇద్దామని ఈ సినిమా చేశా. ఖచ్చితంగా మీకు ఆ ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. అండ్ మా బ్యూటిఫుల్ రష్మిక, తగ్గేదేలే అని చెప్పేద్దామా, షీఈస్ అ వండర్ఫుల్ స్వీట్ పర్సన్, ఎప్పుడు అలా చక్కగా నవ్వుతూనే ఉంటుంది. వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ రష్మిక. అండ్ ఇప్పుడు అంత స్టార్ స్టేటస్ వచ్చినా షీఈస్ ఆల్వేస్ డౌన్ టు ఎర్త్. ఒక పాన్ ఇండియా క్రష్మికానా, ఇప్పుడు క్రష్మికానా, రష్ క్రష్ అన్ని ఏదేదో చెప్తున్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ రష్మిక, విష్ యూ ఆల్ సక్సెస్. అండ్ ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ ఆల్. అండ్ March 4 వస్తున్నాం, మీరు ఒకటైతే ప్రామిస్ చేస్తున్నా, థియేటర్కి వచ్చి హ్యాపీగా నవ్వుకుని ఒక మంచి సినిమా చూసాం
అని ఒక చిరునవ్వుతో బయటికి వెళ్తారు. అది నా ప్రామిస్, అది నిలబెడతాను. ఎంజాయ్ చేయండి. మార్చ్ 4 రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ. నువ్వు పక్కన ఉంటే కారై నా గిట్టారై మోగనే.